నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, టుడేస్ బ్యాక్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఒక కాల్పులు అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే ఆ ట్విట్టర్లో బాగా వైరల్ అవుతుంది. డ్రూడ్ ఆటే ఈ వచ్చరికి ఒక పెద్ద యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఏమన్నారంటే అక్కడ సెమీ రైఫిల్ను అంటే లైసెన్స్డ్ వెపన్ బట్ దానివల్ల ప్రతి సంవత్సరం 40,000 మంది చనిపోతున్నారంట. దీని మీద ఇంకా అమెరికా రాజ్యాంగం కానీ అమెరికా ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దీనివల్ల ప్రతి సంవత్సరం 40,000 మంది చనిపోతున్నారు, దీనికి కారణం ఎవరు అని ఆయన ప్రశ్నించారు. సో దీనికి మీరు చెప్తారు. మంచి క్వశ్చన్ అది. ఆయన ప్రశ్నించడంలో కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అనిపించింది అంటే కాల్పులు అనేవి అమెరికాలో సర్వసాధారణం. మన మీరు అంటే మన దురదృష్టమో తెలియదు, మన తెలుగు వాళ్ళు కూడా నెలకు ఒక ఇన్సిడెంట్ వింటున్నాం. నెలకు ఒకటి కంపల్సరీగా తెలుగు విద్యార్థి చనిపోయాడు, తెలుగు వ్యాపారవేత్త చనిపోయాడు, తెలుగు ఉద్యోగి చనిపోయాడు. ఇట్లా చదువుకోవడానికి స్టూడెంట్స్ కానీ చాలామందికి కూడా కాల్పులకి మనకు తెలిసినే సంవత్సరం పొడవునా కనీసం 10 మంది దాకా చనిపోతున్నారు మన తెలుగు వాళ్ళు. మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొత్తం మీద కేవలం ఓన్లీ అమెరికాలో ఉండేవాళ్ళు మీరు అన్నట్టు 40,000 వాస్తవమేమో. ఇదే కాకుండా ఇవాళ పేపర్లో ఒక మెయిన్ ఆర్టికల్ చదివితే భారత్ అమెరికాలో పెద్ద పెద్ద ఫెమిలియర్ అనుకునే ఫేమస్ అంటే అమెరికా తలరాతను మార్చే అమెరికా దశను దిశను మార్చే అధ్యక్షులకు కూడా ఇట్లాంటి చావుకు గురయ్యారు. అబ్రహం లింకన్ గారు, రూజ్వెల్ట్ అంట, రదర్ఫోర్డ్ అంట, ఇలాగ ఎవరు చాలామంది పేర్లు విన్నాను నేను. ఒక 8 మంది 10 మంది పేర్లు ఇచ్చారు. ఆ రూజ్వెల్ట్లో కూడా మన ఇద్దరు ఉన్నారు, డి రూజ్వెల్ట్ ఇద్దరు. ఒక రూజ్వెల్ట్ అయితే ఆయన లక్కీగా ఆయన ఒక్కడే బతికాడంట కాల్పుల్లో. జాన్ ఎఫ్ కెనడీ, కెనడీ మర్డర్ అనేది మిలీనియంలో బిగ్గెస్ట్ మిస్టరీ అంట. అది ఇప్పటికీ ఆయన చంపిన వాడిని కాల్చిపారేశారు, బట్ ఎవరి హస్తం ఉంది, ఎందుకు చనిపోయారు, ఎవరు చంపుంటారని ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయలేకపోయారంట. మిలీనియంలో చనిపోయిన అతిపెద్ద ఫెమిలియర్గా ఉండే పెద్ద పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తుల్లో జాన్ ఎఫ్ కెనడీ ఒకరు. ఆయన గడిచిన 20వ శతాబ్దం సంబంధించి. సో అట్లాంటి చాలామంది. ఆ రూజ్వెల్ట్ అయితే లక్కీగా ఆయన పాకెట్లో ఒక కలజోడు బాక్సు, తర్వాత ఒక 200 పేజీస్ చెందించిన ఒక చిన్న డైరీ ఏదో ఉండేదంట ఆయన పాకెట్లో. అట్లా దిగింది కాబట్టి బుల్లెట్ ఎఫెక్ట్ పెద్దగా పడలేదట, బట్ ఆయన బాడీలోనే వదిలేసారు దాన్ని. ఆయన అన్న కొన్నాళ్ళు బతికాడు, తర్వాత చనిపోయాడు. ఇట్లా చాలామంది. ఇంకో అధ్యక్షుడికైతే ఆయన క్రేక్ ఏదో సంథింగ్ క్రేక్ పేరు గుర్తు, ఆ అధ్యక్షుడు చెప్పినప్పుడు ఆయన తప్పించుకుంటే ఆ సిటీకి సంబంధించిన మేయర్ చనిపోయాడంట. ఇట్లా అంటే అధ్యక్షులకే దిక్కు లేదు. మీరు ఇంకా క్యాన్వాసింగ్లో ఉన్న అధ్యక్షుడు ఈయన డొనాల్డ్ ట్రంప్. దానికి జో బైడెన్ లాంటి వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేయడం, దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అనేది నాకు సొల్లు అనిపించింది. అమెరికాలో మీరు అన్నట్టు ఈ గన్ కల్చర్ సర్వసాధారణం అయిపోయింది. పైగా నల్లజాతీయుడు అనేవాడు చెలరేగిపోయి తెల్లజాతీయుల్ని చాలా సందర్భాల్లో ఊచకోత కోసం న్యూస్లు కూడా చూసాము. ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక్కొక్కడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఇది అమెరికా అయినా అమెరికాలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు అన్నట్టు స్టేట్మెంట్ ఇస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు తెలిసి మన తెలుగు వాళ్ళే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక కరీంనగర్ అతను ఏం లేదంట, మనకి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మనం బాబు తలనొప్పికి ఇవ్వ జ్వరంకి ఇవ్వ అంటే మాటలు ఇస్తాడు మెడికల్ షాప్లో, బట్ అక్కడ ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఎవరు ఇవ్వరు. ఒక నల్లజాతీయుడు వచ్చి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి లేకుండా ట్యాబ్లెట్ అడిగాడంట. ఈయన ఏమన్నాడు మన తెలుగువాడు, ఇస్తావా లేదు ముందు ఆర్గ్యుమెంట్ అయింది, ఇంకా 4వసారికి తీసి గంత తీసి కాల్చి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఇట్లాంటి సర్వసాధారణం గన్ కల్చర్ అంత సర్వసాధారణం అయ్యి దాన్ని మీరు అన్నట్టు సరైన చట్టాలు రూపొందించకుండా ఎవడు పడితే గన్ ఇచ్చేసి సగటున అమెరికాలో ప్రతి 5 మందిలో ఒకరు గన్ ఉంటుందంట. మరి చూడండి ఎంత గన్ కల్చర్ ఉందో. ఏది అన్అఫీషియల్గా, ఇది అఫీషియల్గా అయితే మళ్ళీ ఇలాగే స్టేట్మెంట్ ఇస్తారు. పైగా మనదన్నా కఠినమైన చట్టాలు ఉన్నాయి వాళ్ళకి, మనకన్నా తక్కువ జనాభా కాబట్టి అంత స్ట్రిక్ట్గా పెట్టుకోగలుగుతున్నారు. ప్రపంచ పెద్దన్నగా పిలుచుకునే అమెరికాలో చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి, బట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సుమారుగా 10 మంది అమెరికా అధ్యక్షులు ఈ కేవలం ఈ తుపాకీతోనే చనిపోయారే, వాళ్ళ మీద కేసులు నమోదు చేయరా సార్? వాళ్ళు లేదు, దొరికింది. నిన్న కూడా ఏం జరిగింది, ట్రంప్ కాల్చినట్టు స్పాట్లో కాల్ చేశారు. మనమేది ఏం చేస్తాం, మన గవర్నమెంట్లో ఏం చేస్తారు చెప్పండి? ముందు ఆయన చుట్టుముడతారు, జాగ్రత్తగా ఆయన పట్టుబడతారు, ఆడి మీద ఇంకా కేసు నడుస్తూనే ఉంటుంది మన కసబ్లాగా.
మేబీ అది కూడా ఒక విధంగా మంచిదే. దాడి వెనక ఎవరున్నారు, ఎందుకు చంపాలనుకున్నాం? ఇప్పుడు నిన్న ఆయనకి చెవికి వెళ్ళింది, కొంచెం ఇటు వస్తే స్పాటేగా, లైవ్లో పైగా అందరూ చూస్తుండు కానీ. బట్ అప్పటికి ఒకటి చనిపోయాడు, ఆ బుల్లెట్ ఎవడు తగిలిందో ఏంటో కానీ. ఆ తర్వాత వీళ్ళందరూ బాగా కాపాడారు అని చెప్తున్నారు కానీ, అయిపోయిన తర్వాత కాపాడేముంది? ఇంటెలిజెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి? ఓపెన్ పబ్లిక్ మీటింగ్ పెడుతున్నప్పుడు, అంత ఇదిగా వస్తున్నప్పుడు ఎట్లా? అంటే ఒకవేళ ఈయనే పెట్టించాడా సానుభూతి కోసం? చూసారు అతడు సినిమాలో లాగా బుల్లెట్ ఎక్కడ కాల్చాలి, బుల్లెట్ ఎక్కడ కాల్చాలి, చేయి మీద కాలిస్తే త్రుట్లో తప్పింది కదా, నెక్స్ట్ నేనే అవుతాను. వాళ్ళు చేయి మీద కాస్తే గుండె మీద కాల్చాడు, లేదా నుదుటి మీద కాల్చాడు. ఈమె అలా చేశారేమో, అటు స్పాట్లో కాల్చేశారంట. మరి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు, దేని బేస్ చేసుకుని మాట్లాడతారు, వాడెవడు ఏంటి, ఇవన్నీ చేయాలిగా. ఇప్పటికీ గడిచిన చాలామంది అబ్రహం లింకన్ లాంటి వాళ్ళని చంపేసినప్పుడు కూడా కొన్ని రకాల, అబ్రహం లింకన్ చంపింది కూడా ఒక ఫేమస్ రచయిత అంట, ఆయన ఒక మంచి లాయరు, ఫేమస్ రచయిత అమెరికాలో అప్పటికే. అటువంటి వాడు ఎందుకు చంపుతాడు, ఎందుకు చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది, దానికి ఉన్న ఎక్స్ప్లెనేషన్ చేయగలరా, ఇవ్వగలరా? నేను మోదీ గారు కూడా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, నా మిత్రుడి మీద జరగడం నిజంగా ఆశ్చర్యపోయాను. అమెరికా, మీరు అన్నట్టు అమెరికాలో గన్ కల్చర్ కామన్, సగటున 40,000 మంది సంవత్సరానికి చనిపోతున్నారనంటే ఎక్కడ ఈ కల్చర్, ఎక్కడది? దాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? దానికి మరి ఇన్ని అసలు హైవే మీద వెళ్తున్నప్పుడు 60 అని రాస్తే మన దగ్గర దాటితే ఇప్పుడిప్పుడు ఫైన్లు వేస్తున్నారు మన దగ్గర. కానీ అక్కడ అక్కడ కరెక్ట్గా ఆ 60 దగ్గర ఒక పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ఉంటుంది, ఇమీడియట్గా ఆడు స్పీడ్ పెంచాడా వెంటనే వెళ్ళి ఆడికి ఒక కాషన్ ఇస్తారు, ఆడికి ఫాలో అవుతారు, రెండోసారికి మితి మీరుతాడు సై లైసెన్స్ క్యాన్సిల్, మూడోసారికి అయితే పూర్తిగా డ్రైవింగ్ లైసెన్సే క్యాన్సిల్. ఇట్లా అన్ని కఠినమైన ఉన్నప్పుడు దీని మీద ప్రాణాంతకమైన ఈ గన్ కల్చర్ మీద ఎటువంటి కఠినమైన నిర్ణయాలు ఉండాలి, ఎంత పవర్ఫుల్ లైసెన్స్ విధానాలు పెట్టాలి? ఓకే, మరి పెట్టట్లేదు. అక్కడ చెందిన ఆ యూట్యూబర్ ఫేమస్ కాబట్టి ఆయన ప్రశ్నించడం తప్పులేదుగా. నాకే అనిపిస్తుంది గన్ కల్చరు ఇది అమెరికా అయినా, అమెరికాలో ఇలాంటి జరుగుతుందని నేను అనుకోలేదే అని చెప్పి జో బైడెన్. ఎన్నో చూసాము, ఆశ్చర్యం అనిపించలేదు మనకి, వాళ్ళకి మాత్రం ఆశ్చర్యం అనిపించిందంట. అదే ఇదంతా సొల్లుగా ఉంది కదా. సో మరి చూడాలి, చట్టాలు చేయాలి, చేస్తేనే మనలాంటి ప్రవాసాంధ్రులకు కానీ లేదంటే ఎన్ఆర్ఐలు వీళ్ళందరికీ కూడా సేఫ్ జోన్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇప్పుడు మన చాలామంది ఏం చెప్తారంటే బాగానే ఉంటుంది పెద్ద ఏదైనా రాసుకుంటే, కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశమే సెక్యూర్డ్ ప్లేస్ చెప్పాలండి. మిగతా దేశాలు ఎంత చిన్న దేశాలు, ఎంత పకడ్బందీగా చట్టాలు ఉన్నా కూడా సెక్యూర్ దేశాలు అంటే క్వశ్చన్ మార్కే. ఇంకా మందే బెటర్, ఫ్రీడమ్ కానీ సెక్యూరిటీ కానీ ఇన్ని కోట్ల మందిలో కూడా. మరి అక్కడ తిప్పు కొడితే 30 కోట్ల మంది కూడా ఉంటారు జనం, ఇప్పుడు 35 కోట్లు ఎంతో అంట అమెరికా జనాభా. మరి ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఓకే, కరెక్ట్. ఆ యూట్యూబర్ ఆవేదన నేనైతే 100% సమర్థిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.